ఎంపీ అంటే సిఆర్ఎల్ లెన్త్ తోటి మనం జెండర్ ప్రిడిక్షన్ అయితే చేయబోతున్నాం అనమాట. 5 mm కన్నా ఎక్కువ ఉంటేనేమో బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఉన్నాయంట, 55 mm కన్నా తక్కువ ఉంటేనేమో బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ ఉన్నాయంట. సో ఎంఎం లో ఇస్తారు, కొంతమందికి సెంటీమీటర్స్ లో ఇస్తారు కదా, సెంటీమీటర్స్ లో ఇస్తే ఎంఎం లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో అది చూద్దాం ఫస్ట్. అయితే అబో 55 mm కన్నా ఎక్కువ ఉంటే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి కదా, సో నాకు వచ్చేసి 67.50 mm అయితే వచ్చింది అనమాట. సో బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే సిఆర్ఎల్ లెంత్ తోటి మనం జెండర్ ప్రిడిక్షన్ అయితే చేయబోతున్నాం అనమాట. అది ఎట్లా అంటే, సిఆర్ఎల్ లెంత్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ మనకు బేబీ తల నుంచి తోక వరకు మెజర్ అయితే చేస్తారనమాట. ఆ మెజర్మెంట్స్ని బట్టి మనము జెండర్ అనేది కనుక్కోవచ్చంట. సో అది ఎట్లా అంటే, 55 mm కన్నా ఎక్కువ ఉంటేనేమో బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఉన్నాయంట, 55 mm కన్నా తక్కువ ఉంటేనేమో బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ ఉన్నాయంట. సో నా రెండు బేబీస్వి అయితే చెక్ చేద్దాం అనమాట. ఒకరైతే ఆల్రెడీ పుట్టేశారు బేబీ గర్ల్, మీకు ఆల్రెడీ తెలుసు కదా. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇంకా ఎవరు పుట్టలేదు. సో ఫస్ట్ అయితే వీళ్ళ చెక్ చేద్దాము, ఇప్పుడు ప్రెజెంట్ బేబీది చెక్ చేద్దాము, ఎవరు వస్తారో చూద్దాం, బేబీ బాయ్ వస్తారా బేబీ గర్ల్ వస్తారా. అయితే నా రెండు స్కాన్ రిపోర్ట్స్ అయితే మనం జెండర్ ప్రిడిక్ట్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ వచ్చేసి ప్రెజెంట్ ప్రెగ్నెన్సీ చేద్దాము, ఎవరు పుడతారో చూద్దాము, బేబీ గర్ల్ పుడుతుందా బేబీ బాయ్ పుడుతుందా. దాని తర్వాత నా బేబీ గర్ల్ అయితే చెక్ చేద్దాం అనమాట. అవి చెక్ చేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది కదా, అది ఎంతవరకు నిజమవుతుంది ఎంతవరకు అబద్ధం అవుతుంది అని. మాక్సిమం 90% వరకు అయితే ఇది నిజం అవుతుంది అంట. సో నా విషయంలో ఇది ఎంతవరకు అక్యురేట్గా ఉందో మీరు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకే అర్థమైపోతుంది. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసుంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా వీడియోకి లైక్ చేయలేదా ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మరి మీరు చేసే లైక్ వల్ల మీలాంటి ఎంతోమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అయితే నా వీడియో షేర్ అవుతుంది. సో ఇంకా రిపోర్ట్స్ అయితే చూసేద్దాము. ఇంకా రిపోర్ట్స్లో క్యాల్కులేట్ చేసి చూద్దాము, బేబీ గర్ల్ వస్తుందా బేబీ బాయ్ వస్తుందా. ఇంకా అస్సలు లేట్ చేయను, పదండి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఇప్పుడు బేబీది అయితే చెక్ చేద్దామని చెప్పాను కదా. సో ఈ డేట్ చూస్తున్నారు కదా, 7/9/23. సో ఇప్పుడు బేబీకి నా సిఆర్ఎల్ లెంత్ ఎంత ఉంది అంటే 6.75 సెంటీమీటర్స్ అనమాట. సో సెంటీమీటర్స్ నుంచి ఎంఎంలకు ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 55 mm కన్నా ఎక్కువ ఉంటేనేమో బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి, 55 mm కన్నా తక్కువ ఉంటేనేమో బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి. సో కొంతమందికి ఎంఎంలో ఇస్తారు, కొంతమందికి సెంటీమీటర్స్లో ఇస్తారు కదా, సెంటీమీటర్స్లో ఇస్తే ఎంఎంలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో అది చూద్దాం ఫస్ట్. అది చూసిన తర్వాత క్యాల్కులేట్ చేద్దాము వాల్యూ ఎంత వచ్చిందో, దాన్ని బట్టి బేబీ బాయా బేబీ గర్ల్ అనేది. సో మనకు సెంటీమీటర్స్లో నుంచి ఎంఎంలోకి కన్వర్ట్ చేస్తే ఈజీ అయిపోతుంది కదా, అబోవ్ 55 ఉందా లేదా అనేసి. సో ఇంకా అదైతే చెక్ చేద్దాం, పదండి. సో ఫస్ట్ సిఆర్ఎల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 6.75 సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 మిల్లీమీటర్స్. సో అట్లాంటప్పుడు 6.75 × 10 0 0 0 × 1 5 5 1 7 7 1 6 6 0 5 7 6. సో మనకు ఓవరాల్గా చూసుకుంటే 67.50 వచ్చిందనమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, అబోవ్ 55 mm ఉంటే బేబీ బాయ్ కింద కన్సిడర్ చేస్తారు అనేసి. సో నాకైతే అబోవ్ 55 mm కన్నా ఎక్కువ ఉంటే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో నాకు వచ్చేసి 67.50 mm అయితే వచ్చిందనమాట. సో బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో చూద్దాము, పుట్టిన తర్వాత అయితే తెలుస్తుంది అనమాట మనకు ఎంతవరకు నిజమవుతుంది ఎంతవరకు అబద్ధం అవుతుంది అనేసి. సో చాలామంది చెప్పేది ఏంటి అంటే, మ్యాక్సిమం 80-90% వరకు అయితే అక్యురేట్ ఉంటుంది అనేసి అని అంటున్నారు. సో నా విషయంలో ఎంతవరకు అది అక్యురేట్ ఉంటుందో లేదో మనము డెలివరీ అయిన తర్వాతనే చూద్దామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపీవి. యాపీ అంటే నాకు ఫస్ట్ పాప కదా, సో పాపవి చెక్ చేద్దాము.
పాపవి కరెక్ట్ వచ్చినాయా లేదా అవి ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయో దాంట్లోనే మనకు డీటెయిల్గా అర్థమైపోతుంది అనమాట. నా విషయంలో ఎంతవరకు ఇవి అక్యురేట్గా ఉన్నాయో లేవో నాకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది కదా. సో ఇంకా లేట్ చేయకుండా పాపది కూడా చూసేద్దాం పదండి. చేసి నా బేబీ గర్ల్వి డేట్ చూస్తున్నారు కదా, 2/1/21 అనమాట ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్. దీంట్లో వచ్చేసి ఎంత ఉంది సిఆర్ఎల్ లెంత్ అంటే 7.8 సెంటీమీటర్స్ అయితే ఉందన్నమాట. సో ఇంకా క్యాల్కులేట్ చేసేద్దాం పదండి. మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు సిఆర్ఎల్ లెంత్ 7.8 సెంటీమీటర్స్ చూసారు కదా. ఇందాక వచ్చేసి నా ప్రెజెంట్ బేబీది, ఇది వచ్చేసి నా బేబీ గర్ల్ది. సిఆర్ఎల్ లెంత్ వచ్చేసి 7.80 సెంటీమీటర్స్లో అయితే మనకి ఇచ్చారు. యాజ్ యూజువల్గా 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 మిల్లీమీటర్స్ కదా. అప్పుడు ఫస్ట్ అయితే 0 ఇంటూ ఎనీథింగ్ 0నే కదా. సో నేను కూడా యాజ్ యూజువల్గా అట్లనే చేసిన, 1 8s are 8, 1 0s are 0, 1 8s are 8, 1 7s are 7. ఓవరాల్గా చూసుకుంటే 78.00 అంటే 78 mm. సో నాకు వచ్చేసి 78 mm వచ్చిందనమాట. 78 mm అంటే మనం ఆల్రెడీ ఇందాక ఏమనుకున్నాము, 55 mm కన్నా ఎక్కువ వస్తేనేమో బేబీ బాయ్ అనేసి, 55 కన్నా బిలో వస్తేనేమో బేబీ గర్ల్ అనేసి అనుకున్నాం కదా. నాకు ఆల్రెడీ బేబీ గర్ల్ పుట్టేసింది, అయినప్పటికీ వాల్యూ చూస్తున్నారు కదా 78 వచ్చింది. సో దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదు మీకు ఒక ఐడియా అయితే వస్తుంది కదా. ఇది ఏంటి అంటే 100% అందరికీ అక్యురేట్ ఉంటుంది అనేసి చెప్పలేము, 80-90% ఉంటుంది. కాకపోతే నా విషయంలో అయితే అవ్వలేదన్నమాట. మీకు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏది సీరియస్గా అయితే తీసుకోకండి. అయ్యిందనుకో హ్యాపీ, అవ్వలేదనుకో అయినా కూడా హ్యాపీ, మనం ఏం చేసేది లేదు కదా. మీకు ఇప్పుడే ప్రూఫ్స్ చూపించిన, ఫస్ట్ ఇందాక కూడా బేబీ బాయ్ అని వచ్చింది, నాకు బేబీ బాయ్ పుట్టాలి అనేసి రూల్ అయితే ఏం లేదు కదా. సో ఎవరన్నా పుట్టని, ఎవరు పుట్టినా హెల్దీగా హ్యాపీగా ఉంటే మనకు అదే చాలు కదా. సో సిఆర్ఎల్ లెంత్ని బట్టి జెండర్ అనేది నా విషయంలో ఇట్లా ఫ్లాప్ అయ్యింది అన్నట్టు అనిపిస్తుంది. మేబీ చెప్పలేము, ఆఫ్టర్ డెలివరీ నాకు బేబీ బాయ్ పుడితే నాకు ఒకసారి కరెక్ట్ అయినట్టు ఉంటుంది, ఒకసారి రాంగ్ అయినట్టు ఉంటుంది అనమాట. సో మీలో ఎంతమందికి ఇలా అయ్యిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు 100% అక్యురేట్ వచ్చిందా లేదు అంటే, మీకు గర్ల్ అని చూపించి బాయ్ పుట్టారా, బాయ్ అని చూపించి గర్ల్ పుట్టారా, మీకు మీ ఎక్స్పీరియన్స్లు కూడా నాతో షేర్ చేసుకోండి. సో దట్ వేరే వాళ్ళు కూడా ఆ కమెంట్స్ చూసినప్పుడు దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు సీరియస్గా తీసుకోవచ్చు అనేది వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. చాలామంది సీరియస్గా తీసేసుకుంటున్నారు అనమాట, సీరియస్గా తీసుకోకుండా జస్ట్ ఫర్ ఫన్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెలుసుకోవడానికి అనేసి తెలుసుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదండి, అందరికీ అన్ని విషయాలు కరెక్ట్ అవ్వాలని లేదు, ఒక్కొక్కటి కరెక్ట్ అవుతుంది, ఒక్కొక్కటి రాంగ్ అవుతుంది అనమాట. కరెక్ట్ అవుతుంది అని మనకు ఎప్పుడు తెలుస్తుంది, మనకు బేబీ డెలివరీ అయిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి డెలివరీ అయిన తర్వాత జస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి అంతే, జస్ట్ ఫర్ ఫన్ అనమాట. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మనకు ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా గర్లా బాయా తప్ప ఇంకా వేరే ఆలోచనలు ఏముండవు కదా. అట్లా జస్ట్ ఊరికే సరదా కోసం చేసుకోండి, మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా, నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టైప్ వీడియోస్ కావాలి, ఇంకా ఎలాంటి టైప్ జెండర్ టెస్ట్లు మనం చేద్దామో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం ఇంకా అవే రిపీట్ చేస్తానమాట. ఇప్పటి వరకు అయితే కొంచెం హెల్త్ బాగాలేకుండా అన్ని కొంచెం వీడియోస్ అయితే స్లో అయిపోయినాయి కదా. సో ఇప్పటి నుంచి అయితే మళ్ళీ యాక్టివ్ అయిపోయి జెండర్ ప్రిడిక్షన్స్ అనేటివి చేస్తూ ఉందామన్నమాట రెగ్యులర్గా. సో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ ఏ టైప్ జెండర్ ప్రిడిక్షన్ చేద్దామో.